కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన మూడు చట్టాలు రద్దు చేయాలని హర్యానాలోని హిస్సార్లో ప్రదర్శన చేస్తున్న రైతులపై అమానుషంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని స్థానిక అన్నే భవన్ వద్ద ప్లకార్డులను ప్రదర్శిస్తూ హర్యానాలో పోలీసుల లాఠీచార్జ్ పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఢిల్లీలో గత 172 రోజులుగా లక్షలాది మంది రైతాంగం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాటిని రద్దు చేయకుండా మొండిగా వ్యవహరించడం దారుణమన్నారు. హర్యానాలోని హిస్సార్ పట్టణానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా వ్యవసాయ చట్టాలపై నిరసన ప్రదర్శన చేస్తున్న రైతాంగంపై ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా లాఠీచార్జ్ చేసి అనేక మంది రైతులను మహిళా రైతులను గాయపరచడం అన్యాయమన్నారు. హర్యానా బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా వ్యవహరించడం తగదన్నారు. హర్యానాలో రైతులపై జరిగిన లాఠీచార్జ్ ని అందరూ ఖండించాలని కోరారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేటికి 172వ రోజు పూర్తవుతా ఉన్నది. అంటే ఢిల్లీలో లక్షలాది మంది రైతాంగం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు, చట్టాలని రద్దు చేయడం లేదు. అయితే నిన్న హర్యానాలో హర్యానా ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పేసి హిస్సార్ అనే ప్రాంతంలో రైతులు ప్రదర్శన చేస్తూ ఉంటే ఆ ప్రదర్శన మీద ఇవాళ పోలీసులు విసక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడమే కాకుండా భాషవాయు ప్రయోగం కూడా చేయడం జరిగింది. మహిళలు కూడా విపరీతంగా లాఠీచార్జ్ చేసి కొట్టడం జరిగింది. రక్తాలు రోడ్ల మీద రక్తాలు కారుతా ఉన్నా సరే ఎక్కడా కూడా పోలీసులు వెనక్కి తగ్గకుండా అన్నదాతల మీద ఇవాళ అమానుషంగా హర్యానా బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా లాఠీచార్జ్ చేయడాన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ దాడి చాలా అమర్షం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఒకవైపు శాంతియుతంగా రైతులు ప్రదర్శన చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి సమస్యను తీసుకెళ్దామని చెప్పేసి రైతు సంఘాలు రైతులు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు ఆ రైతుల మీద లాఠీచార్జ్ చేయడం, దుర్మార్గంగా వారిని కొట్టడం ఇంతకంటే అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. హర్యానాలో రైతుల మీద జరిగిన లాఠీచార్జ్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హర్యానా బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇట్లాంటి అమానుష దాడులకి పోలీసులు పూసుకొల్పడం కూడా చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. చివరికి రాళ్లతోటి ఇవాళ రైతుల మీద దాడులు చేయడం, పోలీసులు దాడులు చేయడం ఇంతకంటే ఘోరమైన విషయం కూడా ఉండదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అన్నదాతల మీద లాఠీ ఛార్జీలు అని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఉన్నాయో ఆ వ్యవసాయ చట్టాలని కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని ఇప్పటికైనా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ హర్యానాలో జరిగిన లాఠీ ఛార్జ్ పట్ల నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ చట్టాలు రద్దు అయ్యే వరకు రైతు ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి రైతు సంఘాలు ప్రకటించినాయి. ఆ రకంగా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.